హలో వ్యూవర్స్, రాజమౌళి మూవీస్ అంటేనే రివ్యూలకి టాక్కి సంబంధం లేకుండా ఆడేస్తాయి. అలాంటిది తెలుగులో ఇద్దరు టాప్ మాస్ హీరోస్ని పెట్టుకుని ఎలాంటి అద్భుతాలు చేస్తాడో అనే ఆసక్తి ప్రతి సినీ ప్రేమికుల్లో ఉండిపోయింది. రివ్యూలోకి వెళ్లే ముందు చిన్న మాట, మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళినా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. RRR హిట్టా కాదా అనేది చూడకండి, అది బాహుబలిని కొడుతుందా లేదా అనేదే చూడాలి. కథ గురించి చెప్పాల్సి వస్తే RRR ఒకే ప్లాట్లో నడిచే సింపుల్ స్టోరీ లైన్. ఒక ట్రైబల్ జాతికి చెందిన బాలికని బ్రిటిష్ వాళ్ళు తమ బానిసగా ఢిల్లీ తీసుకెళ్తారు. ఆ విషయం తెలిసి అదే జాతికి చెందిన NTR ఆ బాలికని కాపాడటానికి బ్రిటిష్ వారితో ఫైట్ చేస్తాడు. దాంతో NTRని పట్టుకోవడానికి రామ్ చరణ్ని రంగంలోకి దింపుతుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం, ఫ్రెండ్స్గా ఎలా మారారు, వారి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలా పోరాడారు అనేది మిగతా కథ. ఒక కథ ఎలా రాసుకున్నా దాన్ని తెర మీద చెప్పడం అనేది ఒక కళ. అందులో రాజమౌళి మాస్టర్. మాస్ పల్స్ తనకంటే బాగా ఇంకెవరికీ తెలియదని మళ్లీ నిరూపించారు రాజమౌళి. రామ్ చరణ్ ఎంట్రీ, NTR ఎంట్రీ, వారిద్దరూ ఫస్ట్ టైం మీట్ అయ్యే సీన్, నాటు నాటు సాంగ్, ఇలా ఫస్ట్ హాఫ్ ని గ్రాఫ్ పెంచుకుంటూ తీసుకెళ్తూ తన మార్క్ ఇంటర్వెల్ తో గూస్ బంప్స్ తెప్పిస్తాడు రాజమౌళి. ఈ ఎపిసోడ్ లో NTR ఎంట్రీ ఉంటుంది, ఫ్యాన్స్ ని ఆపడం కష్టమే. టోటల్ గా ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. అయితే సెకండ్ హాఫ్ ఒక 30-40 నిమిషాలు బాగా ల్యాగ్ అయి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇదేంటి మూవీ ఇలా నీరసంగా నడుస్తుంది అనిపిస్తుంది, కానీ లాస్ట్ 30 మినిట్స్ మళ్ళీ గూస్ బంప్స్ స్టఫ్. ఇంటర్వెల్ లో NTR ఎలా హైలైట్ అయ్యాడో క్లైమాక్స్ లో రామరాజుగా చరణ్ కూడా అంతే హైలైట్ అయ్యాడు. ఆ క్లైమాక్స్ సీన్ తో సినిమా ఫేట్ అంతా మారిపోయింది. రాజమౌళికి ఒక విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఇద్దరు హీరోల్ని సమానంగా బ్యాలెన్స్ చేసి వారి ఫ్యాన్స్ ని 100% సాటిస్ఫై చేశాడు. ఎమోషన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో RRR మూవీని బ్లాక్ బస్టర్ చేశాడు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అన్ని టాప్ క్లాస్. కానీ కీరవాణి బీజియం ఇంకాస్త ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంటే బావుండు అనిపిస్తుంది. ఇక NTR తన ఇన్నోసెంట్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్ తో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ లో అయితే చెలరేగిపోయాడు. రామ్ చరణ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ ఎక్కువ, అన్నింటినీ అద్భుతంగా పండించారు చరణ్. సినిమా అంతా వీరిద్దరి మధ్యే, వీరిద్దరే సినిమా. అజయ్ దేవ్గన్, అలియా భట్, శ్రియా జస్ట్ అలా తెరపై కనబడే పాత్రలు మాత్రమే. ప్లస్ పాయింట్స్ చూస్తే రాజమౌళి స్టోరీ టెల్లింగ్, ఇద్దరు హీరోలు, వారి ఎంట్రీ, వారి ఫస్ట్ మీటింగ్, నాటు నాటు సాంగ్, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్. ఒక మూవీ కమర్షియల్ గా ఆడాలంటే ఇంతకంటే ఇంకేం కావాలి? నెగటివ్స్ కూడా చెప్పాలి కదా. సెకండ్ హాఫ్ లో సరిగ్గా వర్కౌట్ అవని ఎమోషన్స్, కొన్ని చోట్ల ఎఫెక్టివ్ గా లేని బీజియం, టోటల్ గా అద్దరిపోయే ఫస్ట్ హాఫ్, సూపర్ క్లైమాక్స్. ముఖ్యంగా NTR చరణ్ల అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా మూవీని చూసేయండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫైనలీ మా స్కైడ్రీమ్ రేటింగ్ 3.5 out of 5.